హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 13th డేట్ 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 అంటే నెక్స్ట్ డే 14th. సో ఇప్పుడు 10:32 అవుతుంది టైం నైట్. రేపు ఉమా బర్త్డే, అంటే రేపండి పోస్ట్ రేపు పెడతానా మరి ఎల్లుండి పెడతానా తెలియదు, కానీ 14th బర్త్డే. సో తనకి నేను యాక్చువల్గా మేము వెళ్ళకూడదు వారి ఇంటికి, ఎందుకంటే నాన్నగారు పోయిన తర్వాత ఒక 3 మంత్స్, అంటే మా మావయ్య వాళ్ళ ఇంట్లో నిద్ర చేసి వచ్చిన తర్వాత ఎవరింటికైనా వెళ్ళాలి కదా. మా మావయ్య వాళ్ళ ఇంటికి 16 కానీ 15 కానీ ఎదురు చేసి వస్తాం. ఈ లోపల మనం వెళ్ళడానికి కుదరదు. మరి ఉమాకి నేను గిఫ్ట్ ఇద్దాము అంటే కుదరదు. ఇవ్వకు వెళ్ళి ఇస్తేనే తృప్తిగా ఉంటుంది. వాళ్ళనైతే రేపు ఇక్కడ రమ్మన్నా, వస్తారో రాదో తెలియదు విషయం. మరి కుదురుతుందో లేదో పాపం, వర్షం ఉంటే రాలేరు కాబట్టి. సో ఉమాకి నేను డ్రాయింగ్ అండి ఒక తన ఫోటో డ్రాయింగ్ ట్రై చేస్తున్నా. ఎప్పుడో చిన్న చాలా సంవత్సరాల క్రితం డ్రాయింగ్ చేశా బాగా, మళ్ళీ ఇప్పుడు డ్రాయింగ్ చేద్దాం అనుకున్నా. ఈ డ్రాయింగ్ చేసి తనకి ఇద్దాము అనుకుంటున్నాను. సో తనంటే నాకు చాలా 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 ఇష్టం. ఎంత ఇష్టం అంటే మా తోడబుట్టిన మా అక్కలాగో, అలాగే నాకు కూడా సేమ్ ఉమాలాగా. ఉమా సుని మరీ శుద్ధి పెడతాను అనుకోకండి. ఉమా సునీత వీళ్ళు కరెక్ట్గా ఉన్నప్పుడు మా ఫ్రెండ్షిప్ అనేది కరెక్ట్గా సాగింది. మాకు అది గాడ్ గిఫ్టెడ్ అనమాట. నా చెల్లి మధుకు దొరకడం, ఉమా నాకు మంచి సిస్టర్ దొరకడం. నేను ఎప్పుడైతే పెళ్ళి చూపులప్పుడు వెళ్ళి చూసి బాగుంది అమ్మాయి మధు చేసుకోను అని అన్నాను, వాడు చేసుకోవడం, తను కూడా చాలా యాక్సెప్ట్ చేయటం, ఇవన్నీ మంచి మెమరీస్ ఉన్నాయి. గాడ్ బ్లెస్ యూ తల్లి. చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, పని చాలా బాగా చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని మా ఉమ్మక్క బొమ్మ వేద్దాం అనుకున్నాను. ఉమ్మక్క అంట, ఉమ్మక్క అంట, ఉమ్మక్క యోధక్క, ఉమ్మక్క యోధక్క సిస్టరే. సో ఇప్పుడు నా పెన్సిల్స్, ఇప్పుడు నా డ్రాయింగ్ సిస్టమ్స్ అన్ని ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి, చూపించుకోదా. నా పెన్సిల్స్ ఇవన్నీ, నేను ఫైబర్ క్యాస్టర్ ఎక్కువ వాడతాను, అప్పుడు వాడేమని ఇప్పుడు అన్ని వీళ్ళన్నీ చెడగొట్టారు. చూడండి, నేను డ్రాయింగ్ అనేసరికి మా చిన్నమ్మాయి కూడా డ్రాయింగ్ చేయాలని కోరిక పుట్టింది. యాక్చువల్లీ ఇవన్నీ కూడా డాడీవే, కానీ ఈ రోజు ఇవి యూజ్ చేద్దామని యూజ్ చేస్తున్నారు. ఎవరికి వాళ్ళకి సెపరేట్ గా కొనిస్తారన్నమాట డాడీ. డాడీకి కొన్ని, నాకు కొన్ని, అన్నకి. ఓకే, నేను మామూలు పెన్సిల్ తీసుకున్నాను, అప్సరా ఎక్స్ట్రా డార్క్. సో ముందైతే స్టార్ట్ చేస్తున్నాను, ఎలా వస్తుందో ఏంటో. లెట్స్ స్టార్ట్. ఉమా వస్తుందో లేదో, ఉమా లాంటి మంకి వస్తుందో చూడాలి. ఉమక్క కాసుకో. హ్యాపీ బర్త్డే టు యూ ఉమా. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అరే నువ్వు జరుగురా ఉమాకి ఫోను. ఆగా ఒక నిమిషం ఉమా, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఒరే ఎవరు తిడుతున్నావు? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే.
సో కేక్ తీసుకొని వచ్చేసాము. సారీ ఆడియో నుంచి ఈ వీడియోకి వచ్చేసాను. ఇది ఒక సర్ప్రైజ్ వీడియో అన్నమాట. ఒకసారి చూడండి ఇటు గైస్, ఒకసారి చూడండి. ఉమా కనిపడట్లే, ఉమా యోధా హైట్ అయిపోయింది. చిచి యోధా ఉమా హైట్ అయిపోయింది. దీవెన్ చూడరా, దీవెన్ గాడు సో క్యూట్. సో చాలా లేట్ అయిపోయిందండి. ఇప్పటికే నాకు రేపు పొద్దున్నే షూటింగ్ ఉందన్నమాట. మొత్తం వీడియో ఎడిటింగ్ చేయలేదు. మిగతా అంత వీడియో కొంచెం అంటే కేక్ కటింగ్లో కొంచెం మాత్రమే నేను పెట్టాను. ఫుల్ కటింగ్ కేక్ కటింగ్ వీడియో అండ్ ఆ వీడియో అంతా కూడా మనకి మధు వాళ్ళ ఛానల్లో వస్తుంది, ఉమా వాళ్ళ ఛానల్లో, మాపల్లె వంటలో అండ్ అలాగే జబర్దస్త్ దీవెన ఛానల్లో వస్తుంది అన్నమాట. తప్పకుండా చూడండి. సో చిన్న కేక్ ఆర్డర్ ఇచ్చాము రాగానే, తొందర తొందరగా ఆర్డర్ ఇచ్చేసాను. హడావుడిగా వంటలు కూడా హడావుడిగా చేసేసాను అన్నమాట. అలాగే ఇప్పుడు కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే నేను ఉమా కోసం నేను చేసిన గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తున్నాను. తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి. మధు ఒకసారి నేను వేసిన డ్రాయింగ్ అన్నమాట. ఇది ఉమా ఫోటో, తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏంటో చూడాలి. ఎలా అనుకున్నా పర్లేదు. ఒకసారి దీన్ని ఇప్పుడు కట్ చేసి ఒక కవర్లో పెట్టిద్దాం, గిఫ్ట్ ప్యాక్ లాగా. మమ్మీ గిఫ్ట్ ఇస్తుంది. సో మాకు ఒక చిన్న గిఫ్ట్ అన్నమాట. ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి. ఎలా రిసీవ్ చేసుకుంటుందో గిఫ్ట్ ఇస్తున్నా, గిఫ్ట్ ఇస్తున్నా. కేక్ అయిపోయిందా? కేక్ అయిపోయింది. కేక్ మొక్కది, కేక్ కాదు. ఓకే ఉమా, చూడు 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 అమ్మా, గుర్తుపట్టు. బాగుందా? ఓకే, పుట్టినరోజు శుభాకాంక్షలు మా బంగారు ఉమా చెల్లి. అవును, ఇది ఛాలెంజ్, ఛాలెంజ్ మామా. అంటే దీని 2.5 hours పడుతుంది. 2.5 hours అట్లనే కూర్చున్న నైట్. 2.5 years పడుతుంది. చాలా బాగుంది. ఇట్లా పెట్టు, విభజించుకోండి. నువ్వు ఇది చూడు ఎప్పుడు బ్లూ చిన్న వేసుకుంటే. అంటే వెళ్ళే టైం లేదు. సో ఉన్న వాళ్ళు బాగా వేసావు బయట దానికంటే. థ్యాంక్ యూ. అమ్మాయి బాగుంది. చూద్దాం అమ్మా ఇంట్లో దాచిపెట్టుకుంటుందో. ఇది చూడాలి, నచ్చిందా నీకు? మీకు థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే నువ్వు చాలా మంచిదాన్ని. అంటే ఈ కెమెరా ముందు కాదు, బయట కూడా మంచిదాన్ని. మా అమ్మ చాలా చాలా మంచిది, చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఈ రోజు కూడా ఈ టైం దాకా ఇందాక వరకు బ్యూటీ పార్లర్ వర్క్ ఉంటే అసలు ఇంట్లో ఫుల్ వర్క్ నువ్వు వచ్చేసరికి చాలా వర్క్ చేసి వచ్చింది. చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. అండ్ విష్ ఆల్ ది బెస్ట్. ఇంకా బాగా కష్టపడు, ఇంకా బాగా కష్టపడి 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 పైకి ఎదుగు, హైట్ అయితే ఎదగలేవు కాబట్టి. సో చిన్నమ్మ, చిన్నమ్మ చూసావు కానీ నీ బిడ్డని సొంత చెల్లెలాగా అల్లుడు కొనిచ్చి కదా. సో అలాగే మాకు నాకు ఇంకో సిస్టర్ కూడా ఉంది, మా రేణు. ఒరే ఊరు అక్కడికి వెళ్ళా, దగ్గరించుకో రేణు అనమాట. తను కూడా మా ఇంటికి వచ్చిన పరిచయం చేస్తాను. ఎందుకే దానికి మెంటల్ అంత తిట్టకూడదు కాబట్టి. ఓ అలాగే భోజనాలు రండి. విహాహ భోజనము ఎందుకు ఏడుస్తున్నావు సింత? ఈరోజు చాలా మంది పెళ్ళి అయిపోయిన తర్వాత
ఫ్రెండ్స్ ఉంటారు కదా మీలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు దొరకడం, మన కష్ట సుఖాలు చెప్పుకోవడం కొంచెం ఎమోషనల్ అయ్యా అన్నమాట. ఒకరికొకరు తోడుగా ఉంటాం కాబట్టి సొంతలు కూడా అలా ఉండలేరు అనుకో. ఉమా కూడా నిజంగా బాగా చూసుకుంటుంది నా ఇవి ఇద్దరు నిజంగా ఒకరికొకరులా ఉంటాం కాబట్టి మేము అందరం అలా ఉన్నాము. యోధా ఏడుస్తుంది. సో చాలా అంటే చాలా చెప్పలేదు అసలు, ఎట్లా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు అనమాట ఫీలింగ్స్. ఏదైనా మాట్లాడాలంటే ఏడుపు వచ్చేస్తుంది, కాకపోతే మనసులో చాలా ఉంటుంది. సో ఎప్పుడు లేరు కాబట్టి వాళ్ళ పెళ్ళైన కానీ మా పెళ్ళైన దగ్గర నుంచి కూడా మా టూ ఫ్యామిలీస్ ఇలా చాలా మంది మెచ్చుకుంటున్నారు, బాగా కలిసి ఉంటున్నారు. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలనేసి ఎలాంటి ఒక చిన్న మిస్టేక్ కానీ మిస్అండర్స్టాండింగ్ కానీ లేకుండా చాలా మంది వైఫ్లు వచ్చి నిన్న ఒక ఆంటీ చేశారు. అసలు అప్పటి నుంచి నా మైండ్ లో అదే ఉందన్నమాట. అసలు ఎంత మంది చూసి ఎంత బాగా కామెంట్ చేశారు అని చెప్తూ ఇంటికి వచ్చినా కానీ మమ్మల్ని నాకు పెళ్ళైనప్పుడు అయితే అసలు ఏమీ తెలియదు, ఒక వంట రాదు, ఫోన్ లో అడిగి చేయడం వంట రాదు, వంట నేర్చుకోమని అప్పుడప్పుడు హైదరాబాద్ కు వచ్చినప్పుడు చెందని వాళ్ళ కమ్మంలో ఉన్నప్పుడు హైదరాబాద్ కు వచ్చి అప్పుడప్పుడు వంట చేసి చూపించడం, నేర్పించడం, షేర్ చాట్ ఉన్నప్పుడు కూడా ఎలా అంటే సోషల్ మీడియాలో ఎలా ఉండాలి, ఎలా సంపాదించుకోవాలి, అత్త మామతో ఎలా ఉండాలి, అమ్మ వాళ్ళతో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, ఈరోజు మేము ఇలా మీ ముందుకు వచ్చాను అంటే నేను చిన్న పల్లెటూరు నుండి మా నాన్న లేకుండా మా అమ్మ ఒకతే పెంచిందనమాట మమ్మల్ని. అలాగ అన్నయ్య పెళ్ళైన దగ్గర నుంచి చెందు అన్నయ్య చేతిలో పెట్టిందనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మేము ఇలాగే కలిసి ఉన్నాము, కలిసి ఉండాలని కోరుకుంటున్నాము, ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఉండాలని. యాక్చువల్గా చెప్పాలంటే ఉమా చాలా టాలెంట్ కానీ తక్కువ నేర్చుకుంటుంది, బాగా హార్డ్ వర్క్ చేస్తుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్గా మధు నాది ఫ్రెండ్షిప్ అయినా కానీ ఇప్పటికి నాకు సొంత కంటే ఎక్కువ ఎట్లా తిట్టా ఒకసారి కోపం తిట్టినా చేసినా ఏదైనా సరే చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది. నేను ఏది చెప్పినా తన మంచి కోసమైనా అన్నయ్య చెప్పేదైనా రిసీవ్ చేసుకుంటుంది. అలాగే మీ నంబరు ఒక ఫ్రెండు భార్య వాళ్ళ పిల్లల్ని నా చేతుల్లో పెట్టడం అనేది మామూలు విషయం కాదండి. వాళ్ళకి పేరు పెట్టిన దగ్గర నుంచి నేనే మొత్తం దియన్ బాబు పేరు మెల్లో వేసుకుని వచ్చింది అనమాట. కడుపులో ఉన్నప్పుడు పుట్టినప్పుడు మాకు తమ్ముళ్ళు అన్నయ్యలు ఎవరు లేరు, ఉన్న బాబాయ్ కొడుకులు వాళ్ళు ఎవరు రారనమాట. రాకపోయినా చెందనే కీడు అని చాలా మంది రారు పిలిచినా కూడా మాకెందుకు అనేసి అప్పుడు చెందనే వచ్చేసి పేరు మేనమావ లాగా పేరు కట్ చేశాడు. అంటే సొంత అమ్మ కడుపులో పుట్టినట్టుగా అలా ఫీల్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అలానే చూసుకుంటున్నాడు. ఇంకా చెందనే చూసుకుంటే ఏం లేదు, ఇంట్లో వైఫ్లు ఆడవాళ్ళు ఇంటికి వస్తే బాగా చూసుకోకపోయినా మాట్లాడకపోయినా ఎలానో అనిపిస్తుంది కదా. అంటే మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మాట్లాడి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడకపోతే లేడీస్ మనం వెళ్ళలేము, ఉండలేము, చూడలేము. మీరు చూసే ఉంటారు చాలా వీడియోలో సునీత తర్వాత చాలా బాగా చూసుకుంటుంది అనమాట. ఏమైనా చేత కావట్లేదన్నా మేము ఊరెళ్ళి వచ్చేటప్పుడైనా చేత కావట్లేదన్నా వంట చేసి పంపించడం, అన్నం కూర చేసి పంపించడం, వాళ్ళు ఊరెళ్ళి వచ్చేసరికి మేము చేసి పంపించడం. ఇప్పుడు ఇలా బర్త్డే సెలబ్రేట్ చాలా మంది అసలు ఒప్పుకోరు అనమాట. మీరు వాళ్ళు రారనేసి మా ఇంటి కాడ చేసుకుందాం, మాకు ఎలాగో ఉంది, మీ ఇంటికి రాకుండా రాకూడదు కాబట్టి మా ఇంటి దగ్గరికి రండి, మేము మనం కలిసి చేసుకుందాం ఎప్పుడు అనేసి పిలిచారనమాట. పొద్దున్న నుంచి ఫోన్ చేసింది, 3-4 సార్లు ఫోన్ చేసింది, చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఏం చెప్పాలో తెలియట్లేదు. ఎప్పుడు ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలని, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. ఇలాగే ఉంటది, ఎప్పటికీ ఇలా ఉంటది మా వైపు నుంచి నా వైపు నుంచి ఎప్పుడు. ఎందుకంటే ఇవాళ రేపు అయిన వాళ్ళు ఎప్పుడెలా మారుతారు కూడా తెలియదు, అందుకని దానికి ఏంటంటే చుట్టాలు అయిన వాళ్ళు ఎవరు పట్టించుకోరు, ఉన్నా లేకున్నా ఏదన్నా మంచి కానీ చెడు కానీ మంచి చెడు అయినా కూడా పట్టించుకోవట్లేదు. అందుకనేసి మనకి మనం తోడుగా ఉండాలనేసి అనుకుంటున్నాము. మీరు కూడా అలాగే చేసి మమ్మల్ని ఎప్పటికీ ఇలాగే ఉండాలని. వదిలేము ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మీరైనా అంతే ఫ్రెండ్షిప్లలో ఫ్రెండ్ అనేవాడు ఎప్పుడైనా సరే కష్ట సుఖాల్లో అది తోడుంటాడని మాటలు చెప్పడం కాదు, తోడుగా ఉండాలి. ఇది మాత్రం మాకు గాడ్ గిఫ్టే ఉమా కానీ సుంద కానీ. ఉమా నేను స్టార్టింగ్లో అసలు మీరు ఇన్ని సంవత్సరాల్లో
ఇంత భేదం కూడా రాలేదు. ఇంత భేదం, నానా నువ్వు ఇలా ఉండు, ఉమా నువ్వు ఇలా ఉండు, అత్తయ్య మామయ్యతో ఇలా ఉండాలి, ఇలా ఉండాలంటే అన్ని చక్కగా చూసుకుంటుంది. ఈ రోజు ఒకరికి చెప్పే స్థాయికి ఎదిగింది, ఒకళ్ళకి చెప్పే స్థాయికి ఎదిగింది. అసలు మీరు నమ్మరు, అసలు అమ్మాయి బయటికి వెళ్ళింది కాదు, మొత్తం వాళ్ళ అమ్మాయి. అలాంటి అమ్మాయి ఈరోజు పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటూ, అలాగే బ్యూటీ పార్లర్ ఇక్కడికి వచ్చి నేర్చుకొని అత్తమామను చూసుకుంటూ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా చూస్తూ ఉండండి, ఉమా నిజంగా ఇంకా పెద్ద స్థాయికి వస్తుంది. సునీత ఏంటంటే, సునీతకి అందరు కావాలి. మా సునీతకి ఏంటంటే బంధువులన్నా చుట్టాలన్నా ఫ్రెండ్స్ అన్నా ఇష్టం. ఈ రోజు వరకు మా సునీత చాలా ఓపిక్గా ఉంటుంది. ఆ దేవుడు ఆమె ఆరోగ్యం బాగుండాలని చూసుకోవాలి, ఇద్దరు ఆరోగ్యం. అదొక్కడే కోరుకున్నా. మీ అందరూ కూడా ఇలాగే బ్లెస్ చేయండి. మా ఉమా ఛానల్ని కూడా బాగా ఎంకరేజ్ చేయండి, చాలా హార్డ్ వర్క్ చేస్తుందండి ప్లీజ్. అలాగే మా ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఫైనల్గా చాలా ఎమోషనల్ అయిపోయాం కంటే ఇప్పుడు మనం భోజనం చేసేద్దాం, ఓకేనా? ఏంటి, థ్యాంక్ యూ ఎందుకు మా చెల్లె, థ్యాంక్ యూ సో మచ్. చుట్టాలైనా కొందరైనా సరే ఎంత వరకు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. లోటుపాట్లు ఎత్తి చూపే వాళ్ళు కొంతమంది ఉపయోగించుకుంటారు, అవసరం తీరినాక వెళ్ళిపోతారు అన్నమాట. సో నాకు మా మదిగాడు ఎట్లా ఫ్రెండ్ అట్లా ఉమా ఫ్రెండ్ అయింది. సో కాకపోతే ఓకే, ఇంకా భోజనం చేద్దాం. మా వాళ్ళు మా కాకలు ఎప్పుడు కొత్త షూటింగ్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళాలి. ఓకే ఉమా, గాడ్ బ్లెస్ యూ, లవ్ యూ సో మచ్. చూపిస్తాను మీకు ఏదో పెద్ద ఇందాక ఏదో కేక్ ఏదో కట్ చేపిస్తాను, పెద్ద కేక్ కట్ చేయించింది ఏదో. నా నా చెల్లెకి ఇష్టం అయిందిగా చాలు. అండ్ అలాగే ఇలా పిలిచి మీ ఒక్కరు ఇంట్లో చేసుకోకుండా మీరు రాకుండా ఇలా పిలిచి ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే అది అదృష్టంగా భావించాలి. అలాంటి మనసు మనసు చూడాలి, కానీ ఇచ్చే గిఫ్ట్ ను చూడదు. ఇప్పుడు ఉమా ఇప్పుడు నువ్వేం చెప్తావు చూద్దాం అత్త గురించి. చెప్పు యోదా. మత గురించి చెప్పాలంటే కాదు, ప్రతి అంటే ఎవరైనా కొంత బుజ్జత్ ఎంతనో బుజ్జత్ తర్వాత అత్త మేనత్తే నాకు. మధుమామ ఎంతుంటాడో అంతకంటే ఇంకెక్కువ ఉంటది ఉమ్మత్త. నేను ఎప్పుడు ఉమ్మక్క ఉమ్మక్క అని పిలుతా, యోదక్క యోదక్క అని పిలిచింది. అవును, ఇద్దరు అక్కజెల్లైపోతారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అండి, నా యోధాని నేను ఇప్పుడు మీకు దీవెనా నేను ఎలా చూసుకుంటున్నానో అలానే చూసుకుంటుంది. దీవెనా కంటే ముందు నుంచి యోధా అంటే పంచ ప్రాణాల్లో చూసుకుంటుంది. యోధా లాంటి బిడ్డే పుట్టాలని యోధా ఫోటోలు పెట్టుకుందండి. యోధా ఫోటోలే పెట్టుకునేది కడుపులో ఉన్నప్పటి నుంచి, యోధా లాంటి బిడ్డ, యోధా లాంటి బిడ్డ అని చెప్పేసి. సో మా నిజంగా మా 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 సొంత చెల్లెలే అన్నమాట. ఓకే, సరే ఇంకా మన 24th నా బర్త్డే, నా రోజు నా గురించి మాట్లాడదాం. అది ఎమోషనల్గా అయ్యొస్తుంది ఈ రోజుల కోసం. ఒరే మీ అమ్మ ఏడుస్తుంటే నీ గాలి, ఒరే ఫ్రీలు పొద్దురు అమ్మ కాలిపోయిద్దురు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. పరిచయము ఫస్ట్ అది చూడగానే మా పెళ్లి చూపులప్పుడు నా మాధు నా ఫ్రెండే, బాగా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు 14 సంవత్సరాలు ఉంది. ఈ రోజు వరకు కూడా అంతే ఫ్రెండ్లీగా ఉంటాం. సొంత అన్నకన్నా ఎక్కువ చూసుకుంటాం. నాకు మదర్ని అంటే చాలా ఇష్టం. ఇవాళ రేపు అయిన వాళ్ళు ఎంత అవసరం ఉంటుందో అంత వరకే ఉంటారు. తర్వాత అవసరం తీరిన తర్వాత ఎవరెట్లా మారుతారో కూడా తెలియదు. కానీ మదర్ని మాత్రం ఇప్పటి వరకు అట్లనే ఉన్నాను నాతో. తర్వాత నేను రాగా వచ్చేసరికి సునీత బగారా రైస్ చేస్తుందన్నమాట. నేను వచ్చేసి చికెన్ను ఆలు
టమాటో కర్రీ టక 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 చేసేసామండి. ఎలా వచ్చిందో ఏంటో ఆ వంట వీడియోలు వచ్చేసి వెజ్ కానీ నాన్ వెజ్ ఛానల్ కానీ మళ్ళీ పెడతానండి. దీంట్లో పెడితే చాలా లాగ్ అయిపోతుంది. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఉమాకి అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్. మేము ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలంటే మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. ఒకరికి మంచి చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ బ్లెస్సింగ్స్ మన పిల్లలకు వస్తాయంటారు. అది నేను చాలా బాగా నమ్ముతాను. అందుకే నాకు ఆ దేవుడు చల్లగా చూస్తాడనుకుంటాను. సో థ్యాంక్ యూ అండి. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి అని కోరుకుంటున్నాము. అండ్ మార్నింగ్ నాకు షూట్ ఉంది కాబట్టి హడావిడిగా ఈ వీడియో ఈ టైంలో అప్లోడ్ చేస్తున్నాను. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ వచ్చేసి ఉమా వచ్చేసి మా పళ్ళంట గురించి మాట్లాడుతూ ఉందన్నమాట. ఇది ఈరోజు మా ఉమా బర్త్డే సెలబ్రేషన్.